ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా గోవిందరాజ స్వామి రథోత్సవం. భక్తకోటి గోవిందనామ స్మరణతో పలికించిన తిరుపతి క్షేత్రం. చిన్ననంది వాహనంపై ఆది దంపతుల దర్శనం. శ్రీకాళహస్తిలో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. పెద్ద శేష వాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం. నారాయణవనంలో వేడుకగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథోత్సవం అంగరంగ వైభవపేతంగా జరిగింది. జయ జయ ధ్వానాల నడుమ భక్తకోటి గోవిందరాజస్వామివారిని సేవించి పునీతమైంది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు దివ్యాభరణాలు పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి అందంగా ముస్తాబు చేసిన రథంపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కోలాట ప్రదర్శనలు సాక్సోఫోన్ డప్పు వాయిద్యాల నడుమ రథోత్సవం రమణీయంగా సాగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగి స్వామివారిపై తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. వచ్చే ఏడాది నిర్వహించే శుభప్రదం శిక్షణకు సుశిక్షితులైన ధర్మాచార్యులను సిద్ధం చేస్తామని తిరుపతి జేఈఓ పోల భాస్కర్ వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆదివారం సాయంత్రం శుభప్రదం శిక్షకులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి గాయత్రి మాట్లాడుతూ విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యే రీతిలో ఎలా బోధించాలనే విషయాన్ని సమగ్రంగా వివరించారు. అనంతరం జేఈఓ పోల భాస్కర్ మాట్లాడుతూ వారం రోజుల్లోనే అన్ని విషయాలు అర్థమయ్యే రీతిలో రాబోయే రోజుల్లో శుభప్రదం కార్యక్రమాన్ని సరికొత్తగా నిర్వహిస్తామని తెలియజేశారు. ముఖ్యంగా యువతరాన్ని ఈ ధర్మ విషయాలు చేరువ చేయడానికి శుభప్రదం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 2012 నుంచి ఈ కార్యక్రమం అమలు చేస్తున్నప్పటి నుంచి కూడా దీన్ని ఎక్కువ మంది పిల్లలకి ఈ జ్ఞానాన్ని ఎలా చేరవేయాలనే దాని మీద ప్రతి సంవత్సరం కూడా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కార్యక్రమంలో మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనం అనుసరిస్తున్నటువంటి పద్ధతి ద్వారా నిర్వహణ సమస్యలు చాలా తలెత్తుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈఓ గారు ఇచ్చినటువంటి సూచన మేరకే ఈ కార్యక్రమంలో మార్పు చేస్తున్నాము. దీన్ని స్వచ్ఛందంగా మరి ఎవరైనా సరే ఈ కంటెంట్ ఏదైతే మనం తయారు చేశామో దాన్ని నిర్దేశించినటువంటి టార్గెట్ గ్రూప్ చేరవేయడానికి ధర్మాచార్యుల్ని తయారు చేసి క్షేత్రస్థాయిలో వాళ్ళ యొక్క సేవలు వినియోగించుకుంటే అప్పుడు మనకు ఈ రీచ్ విషయంలో కానీ అట్లాగే కవరేజ్ విషయంలో కానీ ప్రగతి సాధిస్తామని చెప్పి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాము. సో ఏ రకమైనటువంటి మెథడాలజీ టెక్నిక్స్ అప్లై చేయాలి, ఏ రకమైనటువంటి అప్రోచ్ మనం ఫాలో అయితే ఈ కంటెంట్ని పిల్లలకి ఎఫెక్టివ్గా చేరుతుందనే అంశం మీద ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దాని ద్వారా మనకు క్షేత్రస్థాయిలో ధర్మాచార్యులు తయారైతే ధర్మాన్ని ప్రచారం చేస్తూ పరిరక్షణ చేసుకోవడానికి ఇంకా మార్గం సుగమవుతుంది. సో ఈ రకంగా రాబోయే రోజుల్లో ధర్మ ప్రచార కార్యకలాపాలని విస్తృతం చేయడానికి క్షేత్రస్థాయిలో అనేక రకాలుగా కార్యక్రమాలని రూపొందిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సేవించడానికి తరలివచ్చే అశేష భక్తకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో సౌకర్యాలను కల్పిస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలో వేలాది మంది భక్తులకు తిరుమలలో అన్నప్రసాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పంపిణీ చేస్తోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలోనే కాకుండా తిరుమలలోని పలు ప్రధాన కూడళ్లలో అన్నప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేసి భక్తులకు పంపిణీ చేస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్విసి ఏఎన్సి అతిథి గృహాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద కేంద్రాలను ఆదివారం అన్నప్రసాదం ప్రత్యేకాధికారి వేణుగోపాల్,
క్యాటరింగ్ అధికారి శాస్త్రి ప్రారంభించారు. శ్రీవారి చిత్రపటానికి పూజలు చేసి భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. ఓం నమో వెంకటేశాయ. యాత్రికుల సేవలో అన్నప్రసాద విభాగము మన చేస్తున్నటువంటి సేవలు కొత్తగా ఈరోజు ఏఎన్సీ హెచ్విసి ఫుడ్ కౌంటర్స్ ఓపెన్ చేశాము. ఇప్పుడున్నటువంటి ఫుడ్ కౌంటర్స్ ఏ టైంలో మనము అన్నప్రసాదాలు అలాగే పాలు సప్లై చేస్తున్నాము, అదేవిధంగా ఈ ఫుడ్ కౌంటర్స్లో కూడా ఉదయం 7 నుంచి రాత్రి 8 వరకు నిర్విరామంగా ఈ ఫుడ్ కౌంటర్స్లో బేవరేజెస్ అండ్ ఫుడ్ ఐటమ్స్ టిఫిన్ అన్నీ కూడా సప్లై చేస్తాం. చిత్తూరు జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక ఉభయ దేవేరుల సమేతంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేశాక అర్చకులు ధ్వజస్తంభానికి పూజలు జరిపారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన ఆదివారం సాయంత్రం స్వామివారి పెద్ద శేష వాహన సేవ జరిగింది. స్వామి అమ్మవార్లను అర్చక స్వాములు సకల శోభితంగా అలంకరించి పెద్ద శేష వాహనంపై కొలువు తీర్చి మేళతాళాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి స్వరాలయంలో చిన్న నంది వాహన సేవ అత్యంత వేడుకగా జరిగింది. భక్తులు నంది వాహన సేవలో ఆది దంపతులను దర్శించుకుని ధన్యులయ్యారు. ముందుగా స్వామి అమ్మవార్లకు అభిషేకం చేసి సకల ఆభరణాలు పుష్పాలతో అలంకరించారు. చిన్న నందిపై ఉత్సవాలను వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడి వీధుల్లో ఊరేగించారు. చిత్తూరులో కొలువైన శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో ప్రదోషకాల పూజలు వేడుకగా జరిగాయి. ఇందులో భాగంగా శివపార్వతులకు నందీశ్వరులకు ఏకకాలంలో అభిషేకోత్సవం నిర్వహించారు. పంచామృతాలు, విభూది, పసుపు, చందనం, పవిత్ర జలాలతో ప్రదోషకాల అభిషేకం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను వర్ణమయ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి నంది వాహనంపై కొలువు తీర్చి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. బిల్వ, దవణం, తులసి దళాలు, మల్లెలతో స్వామివార్లను అర్చించి పంచహారతులు సమర్పించారు. గుంటూరులో నెలవైన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కన్నుల పండుగ జరిగాయి. పురాతన చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో స్వామివారికి జ్యేష్ఠమాసం సందర్భంగా అభిషేకం చేశారు. చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఉమామహేశ్వర స్వామివారిని ఉపాలయంలోని శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే దోషపరిహారార్థం నవగ్రహాలకు శాంతి పూజలు జరుపుకున్నారు. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
కడప మోచంపేటలో కొలువైన అహోబిల మఠం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. లక్ష్మీ నృసింహస్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలశ ప్రతిష్ట, కలశ పూజ, హోమగుండానికి పూజలు చేశారు. అగ్ని ప్రతిష్ట చేసి సుదర్శన నరసింహ హోమం, ధన్వంతరి హోమం, హైగ్రీవ హోమం, నృసింహ హోమం, నవకలశ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలతో నృసింహస్వామివారికి విశేషంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై అష్టోత్తరాలను పారాయణం చేస్తూ తులసి దళార్చన జరిపారు. ఆపై వర్ణమయ పుష్పాలతో స్వామి అమ్మవారిను సకల శోభితంగా అలంకరించి నివేదనలు అర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ లక్ష్మీ నృసింహస్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. చక్కగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. కొండ ఎగువన దిగువన స్వామివార్లను భక్తులు దర్శించుకుని తన్మయులయ్యారు. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో మాసోత్సవాలు కన్నులు పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుని సకల శోభితంగా అలంకరించి చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య పూజలు, మాంగళ్యధారణ, తలంబ్రాల ఘట్టాలను నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ కళ్యాణాన్ని కనులారాగాంచి తరించారు. అనంతపురం జిల్లాలోని వివిధ ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. జ్యేష్ఠమాసం సందర్భంగా మడకసిర మండలం అమరాపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో, బుక్కరాయ సముద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అలాగే ముసలమ్మకట్టలోని శనీశ్వర ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలు జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. అనంతపురం జిల్లా మడకసిర మండలం అమరాపురం గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు అనంతవాసులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. అదేవిధంగా అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. పురాతనమైన ఈ ఆలయంలో జ్యేష్ఠమాసం సందర్భంగా పవనసుదునికి పంచామృతాభిషేకాలను నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్పార్చన చేసి హారతులిచ్చారు. అలాగే జిల్లాలోని ముసలమ్మకట్ట గ్రామంలో కొలువైన శ్రీ శనీశ్వరాలయంలో ప్రదోషకాల అభిషేకాలు జరిగాయి. జ్యేష్ఠమాసం త్రయోదశిని పురస్కరించుకుని ప్రదోషకాలంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ వర్ణమయ పుష్పాలతో స్వామివారిని సుందరంగా అలంకరించి నివేదనలు అర్పించి కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ పెనుశిల శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి నివేదనలు అర్పించారు. ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శాంతి హోమాలను నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. అలాగే గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకి ఉత్సవం జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. నివేదనలు సమర్పించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం వేడుకగా సాగింది. అనంతరం నిర్వహించిన సహస్ర దీపాలంకరణ సేవ భక్తులకు పరవశాన్ని అందించింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని శ్రీ కోటిలింగ హరిహర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ద్వాదశ పూజలు జరిగాయి. స్వామివారికి ప్రాతకాలమే అభిషేకాది అర్చనలు పూర్తి చేశారు. అనంతరం అర్చకులు స్వామివారిని సకల శోభితంగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు సహితంగా స్వామివారికి ప్రీతికరమైన తులసి దళాలతో అర్చన చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఉభయ దేవేరుల సమేతంగా శ్రీనివాసుని సేవించి భక్తులు పరవశులయ్యారు. ఇక విజయవాడ కృష్ణాతీరంలో కొలువైన శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో తైలాభిషేకాలు జరిగాయి. జ్యేష్ఠమాసం త్రయోదశిని పురస్కరించుకుని భక్తులు అశేషంగా తరలివచ్చి తైలాభిషేకాలు జరుపుకున్నారు. శనివారం త్రయోదశి నాడు తైలాభిషేకాలు నిర్వహిస్తే గ్రహదోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా భక్తులు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి దోష పరిహారార్థం పూజాదికాలు జరుపుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నెలవైన శ్రీ మద్దిలేటి నృసింహస్వామి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి పర్వదినాన స్వామివారికి సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు, తులసిమాలలతో అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే నంద్యాలలోని శ్రీ మద్దిలేటి నృసింహస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా అలరారుతున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చనలు జరిగాయి. అమ్మవారికి ఆరాధనలు పూర్తయిన తర్వాత అందంగా అలంకరించారు. ఆపై సహస్రనామాల సహితంగా అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి కర్పూర హారతులిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి గ్రామంలో నెలవైన శ్రీ కాళభైరవి అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి.
ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గణపతి పూజ, సంకల్పం, పూజాదికాలు నిర్వహించాక అమ్మవారిని పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో చక్కగా అలంకరించారు. ఆపై నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ప్రసిద్ధ సూర్యదేవాలయంగా వినితికెక్కిన శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి ఆదిత్యుని దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. ఇంద్రపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనార్థం బారులు తీరారు. ఆదిత్యుని దర్శించుకుని ధన్యులయ్యారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ మైసమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష అర్చనలు నిర్వహించారు. ప్రతి ఆదివారం అమ్మవారి దర్శనార్థం భక్తులు అశేషంగా తరలివస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి సహస్ర నామార్చన జరిపి బంగారు ఆభరణాలతో చూడచక్కగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. కడప జిల్లా దేవుని గడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన తిరుచి సేవ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. ప్రాతకాలమే స్వామివారికి అభిషేకాది ఆరాధనలు పూర్తి చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో చూడచక్కగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ అభయప్రదానం చేశారు. హైదరాబాద్ నామాలగుండులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, పూలమాలలు, తులసిహారాలతో మనోహరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు భక్తవత్సులని భక్తి ప్రపత్తులతో సేవించి ధన్యులయ్యారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై ఆదివారం ఒడిసీ నృత్య ప్రదర్శన జరిగింది. కోల్కతాకు చెందిన గురు రీనా జాన బృందం ప్రదర్శించిన ఒడిసీ నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా అలరించింది. హైదరాబాద్ శిల్పారామంలో భరతనాట్యం, కథక్ నృత్య ప్రదర్శనలు జంట నగర వాసులను ఆకట్టుకున్నాయి. ముంబైకి చెందిన కుమారి ప్రియాంజలిరావు గణేష స్తుతి, శ్రీమన్నారాయణ అలరిపు, ఐగిరి నందిని, తిల్లాన తదితర అంశాలను ప్రదర్శించి విశేషంగా అలరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.